రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ప్రారంభమైన సై స్పోర్ట్స్ ఛానల్ను ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో వారు మాట్లాడుతూ ముఖ్యంగా రోజు రోజుకి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ స్పోర్ట్స్ పట్ల ఫిట్నెస్ పట్ల అవగాహన సో మనం చూస్తున్నాం. ఈవెన్ చాలా పెద్ద వయసు వాళ్ళు కూడా ప్రైవేట్ జిమ్స్లో జాయిన్ అవ్వడం అలాగే బాగుంది. ఫిట్నెస్ మీద బాగా పేరు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన తర్వాత దాని ఇంపార్టెన్స్ అర్థమైంది. ఎందుకంటే ఈ కరోనా సామాన్యుని బలి తీసుకుంటే, బీజేపీని బలి తీసుకుంటే అందరిని దానికి ఎవరు ఓన్లీ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడం అనేది ఎంత అవసరమో ఈ రోజున ప్రతి ఒక్క మనిషికి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా తెలుగులో ఛానల్, స్పోర్ట్స్ ఛానల్ చాలా ఉన్నాయి హిందీ ఇంగ్లీష్లో, బట్ వేరాజ్ తెలుగులో మన తెలుగు వాళ్ళు మన ప్రాంత వాళ్ళు మన విషయం. నేను కూడా ముఖ్యంగా తల్లిదండ్రులతో కూడా ఏంటంటే పిల్లలు అనిసేపు మనం పుట్టగానే చదువు 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 కాకుండా దాంట్లో కలెక్టర్ వాళ్ళ యొక్క అభిష్టం తెలుసుకుని తప్పనిసరిగా స్పోర్ట్స్లో మనం ఎంకరేజ్ చేస్తాం బాధ్యత. ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల ఒకటేమో ఫిట్నెస్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతుంది, రెండవది పేట్రియాటిజం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయింది, అయితే మనందరం కూడా ఆ రోజు ముందు మన కులాల వారికి మతాల వారికి ప్రాంతాల వారికి వెళ్ళిపోతాం. కానీ ఇండియాకి పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు అందరూ టీం కూర్చొని మనందరం కూడా ఇండియా గెలవకపోతుంది. సో ఆ రకంగా స్పోర్ట్స్ అనేది మన కూడా ఒలింపిక్స్ కూడా చూసాం. అందరూ కూడా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, వాళ్ళందరి తరఫున కూడా మనం ప్లే చేస్తాం, వాళ్ళందరూ పిల్లగా సాధించాం, చాలా సాధించాలి. పిల్లలకి ఏంటంటే లక్ష్యాలు చెప్తారు, పెద్ద లక్ష్యాలు అవన్నీ సాధించాలి, పెద్ద లక్ష్యాలు వాటిని జయించాలంటే స్పోర్ట్స్ అందరికీ పిల్లలకంటే పెద్దవాళ్ళకంటే తప్పనిసరిగా చెడు వేసిన బారిన పడుతున్నారు. రెండోది హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ విజయవంతం కావాలని, ఎలాంటి ఛానల్స్ మరిన్ని కావాలని భారతదేశంలో చాలామంది క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా కూడా సరైనటువంటి ప్రోత్సాహం లేనందువల్ల ఏషియన్ గేమ్లో కావచ్చు, ఒలింపిక్స్లో కావచ్చు, ఇంటర్నేషనల్ గేమ్లలో అనుకున్నన్ని పథకాలు రావట్లేదు. జనాభాలో అతి చిన్న దేశాలు జపాన్ కావచ్చు, అతి చిన్న దేశాలు చాలా వరకు కూడా అనేక పథకాలు వస్తూ ఉన్నాయి, కానీ 130-140 కోట్ల జనాభా దేశంలో రావట్లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక స్టేడియం కడతా ఉన్నాం. క్రీడల పట్ల ఆసక్తి ఉండాలని చెప్పి ఉద్యోగాలలో 2% రిజర్వేషను, 0.5% ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినా కూడా ఇంకా విద్యార్థులలో చాలా ప్రతిభ ఉంటుంది, చదువుకోవడమే కాదు ఆటలో కూడా చాలా ప్రతిభ ఉంటుంది, వాళ్ళని వెలికి తీయడానికి ప్రోత్సాహం అవసరం. దానికి ఒక సపరేట్ ఒక ఛానల్ అనేది మరి ఉంటే ఇంకా బాగుంటుందని మేము ఆలోచిస్తుంది. మరి ఇప్పుడే ఈ మధ్యనే మా మిత్రులందరూ మరి సై అని చెప్పి ఒక స్పోర్ట్స్ ఐఎన్ఎస్ మీడియా స్పోర్ట్స్ మీడియా వాళ్ళు ఒక స్పోర్ట్స్ ఛానల్ని 24 అవర్స్ స్పోర్ట్స్ ఛానల్ ఇస్తున్నారు. వారందరినీ అభినందిస్తూ ఉన్నా, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసినట్లు, విద్యార్థులను ఎంకరేజ్ చేసినట్లు, స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఒక దేశానికి పేరు తెస్తానట్టు, మరి గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను వెలిగించేటట్టు దృష్టి పెట్టాలని మా ప్రభుత్వం తరఫున మీకు అన్ని సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. మరొకసారి మిత్రులు ప్రసాద్ గారు, మా మిత్రులు నరేష్ గారు, ఆనంద్ గారిని పూర్తిగా అభినందిస్తున్నా. మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని మీకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు ఇస్తారు. స్పోర్ట్స్ పాలసీ కూడా ఇష్టం, ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పాలసీ కూడా చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొస్తాం, తీసుకొచ్చి దేశంలోనే అత్యున్నతమైన ఉన్నటువంటి క్రీడా పాలసీని తీసుకొచ్చి అందిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో సార్. Hey!